ఐపీఎల్లో ఇవాళ శనివారం డబుల్ హెడర్ రెండు మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ 3:30కి ఉంటుంది. మొదటి మ్యాచ్లో చెన్నై అలాగే హైదరాబాద్ మధ్య, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. 3:30కి డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్ ముంబై వర్సెస్ బెంగళూరు. అంటే సౌత్ ఇండియాకి సంబంధించి దక్షిణాదికి చెందిన మూడు జట్లు కూడా ఇవాళ మ్యాచ్లు ఆడబోతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై. బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై టాప్లో లేరు, 10th and 9th ప్లేస్లో ఉన్నాయి. బెంగళూరు కొంచెం మెరుగ్గా ఉంది. మొదటి మ్యాచ్ సిఎస్కే మ్యాచ్ హైదరాబాద్తో జరగబోతుంది. సిఎస్కేలో రాబిన్ ఉతప్ప ఒక సీనియర్ ఓపెనర్, అవసరమైతే వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు. అతను ఫామ్లో ఉన్నాడు. అతను ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ తోటి ప్రారంభించే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ టైం ఆరెంజ్ క్యాప్ హోల్డర్, కానీ రుతురాజ్ గైక్వాడ్ మరి ఈ సీజన్లో ఇంత మటుకు రాణించలేకపోయాడు గైక్వాడ్. రాబిన్ ఉతప్ప ఓకే. మోయినాలి వచ్చిన తర్వాత జట్టు కొంచెం బలపడిందనే చెప్పాలి, బౌలింగ్లోనూ అట్లాగే బ్యాటింగ్లో కూడా. అట్లాగే హైదరాబాద్ చెందిన అంబట్ రాయుడు కూడా జట్టులో అందుబాటులో ఉన్నాడు. అంబట్ రాయుడు కూడా ఇంతకు ముందు సిఎస్కేకి చేసినటువంటి బ్యాటింగ్ ఎందుకో ఈ సీజన్లో చేయలేకపోతున్నాడు. కెప్టెన్గా కొత్తగా ధోని ప్లేస్లో వచ్చిన రవీందర్ జడేజా కూడా బ్యాటింగ్ పని చెప్పట్లేదు. అలాగే శివం దుబే బ్యాట్తో బాగానే చేస్తున్నప్పటికీ ఒక్క ఓవర్లో, లాస్ట్ ఓవర్లో 29 రన్స్ ఇచ్చే మ్యాచ్ కోల్పోయి 2 పాయింట్స్, ఎట్లయితే నిన్న పంజాబ్కు జరిగిందో లాస్ట్ 2 balls 12 రన్స్ ఇచ్చారు, అట్లాగే శివం దుబే ఒక ఓవర్ వేస్తే 29 రన్స్ ఇచ్చే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ధోని ఒక ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు, 50 రన్లు కొట్టాడు. దాని తర్వాత ధోని నుంచి కూడా పెద్దగా రాలేదు. బ్రేవో దగ్గర కూడా మనం పెద్ద పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నాం బ్యాటింగ్లో ఎస్పెషల్లీ. బౌలింగ్ 4 ఓవర్లు కోటా కంప్లీట్ చేసేటప్పటికే అది అలసిపోతున్నట్టుగా అయిపోతున్నాడు. అలాగే ప్రిటోరియస్ ఒక ఫాస్ట్ బౌలరు. అయిన తర్వాత ముఖేష్ చౌదరి చాలా బాగా బౌలింగ్ చేశాడు, మనం చూసాం. మంచి స్వింగ్ బౌలర్గా ఉన్నాడు అతను. కాబట్టి సిఎస్కే జట్టు రాబిన్ ఉతప్ప, రితురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబట్ రాయుడు, శివం దుబే, ఎంఎస్ ధోని వీళ్ళందరితోటి క్రిటికల్ ఆడుతుంది. బ్యాట్స్మెన్ ఉన్నారు, హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, వేగంగా పరుగులు రన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా సిఎస్కే పేపర్ మీద మటుకు చాలా మంచి టీమ్ అనే అనుకోవాలి. కానీ సిఎస్కేకి ఏంటంటే మెయిన్ ఆడుతున్నది హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు ఓడిపోయింది. చెన్నై 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు ఓడిపోయింది. అంటే ఈ రెండు జట్టు ఇంత మటుకు ఒక మ్యాచ్ కూడా, 5 మ్యాచ్లు ఈ రెండు జట్లు కలిపి 5 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ కూడా గెలలేదు. కాబట్టి ఓటమి వీడడంలో ఈ రెండు జట్లు ఏదో ఒక జట్టు ఇవాళ ముందుంటుంది. వరుస ఓటములని ఫుల్ స్టాప్ పెడుతూ హైదరాబాద్ ముందరకు వస్తుందా, వరుస ఓటములని చెక్ పెడుతూ మరి సిఎస్కే ముందరకు వస్తుందా చూడాలి మనం. హైదరాబాద్ జట్టులో కూడా కేన్ విలియమ్సన్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కూడా ఓపెనర్గా పెద్దగా రాణించలేకపోతున్నాడు. కాబట్టి ఈ పర్టికులర్ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠిని ఏమైనా ఓపెనర్గా పంపించి అభిషేక్ శర్మతో పాటు కేన్ విలియమ్సన్ వన్ డౌన్ వస్తాడా అనేది చూడాలి. మార్క్రామ్ కూడా తన బ్యాటింగ్ పని చెప్తే బాగానే ఉంటుంది. నికోలాస్ పూరన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అతను కూడా మరి యాక్చువల్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందర వెస్టిండీస్కి ఆడుతూ భారత్ మీద విధ్వంసకర బ్యాటింగ్ చేశారు, కానీ అది ఇక్కడ కనబడలేదు. వాషింగ్టన్ సుందర్ ఒక ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా ఫినిషర్గా బ్యాటింగ్ చేశాడు, 47 రన్స్ కొట్టాడు, కానీ బౌలింగ్లో తేలిపోతున్నాడు. అబ్దుల్ సమాద్ అనే ఒక ప్లేయర్ని, ఉమ్రాన్ మాలిక్ అనే ప్లేయర్ని విలియమ్సన్తో పాటు మరి హైదరాబాద్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి రిటైన్ చేసుకున్నారు. అబ్దుల్ సమాద్ మరి తనకి ఉన్న పేరుకి తగ్గట్టుగా మరి ఆడలేకపోతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ చాలా ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్నాడు, ఫాస్టెస్ట్ బాల్స్ వేసింది ఉమ్రాన్ మాలికే. డివై పాటిల్ నిజంగా ఫాస్ట్ బౌలర్కి చాలా అనుగుణంగా ఉంటుంది, కాబట్టి ఇది డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండదు. ఎందుకంటే 3 గంటలకు మ్యాచ్, సెకండ్ బౌలింగ్ వేసినా ఫస్ట్ బౌలింగ్ వేసినా కూడా ఉమ్రాన్ మాలిక్ని, టీ నటరాజన్ని, అలాగే ఇండియాకి ఆడుతున్న రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ ముగ్గురు బౌలర్స్ని తట్టుకుని మరి చెన్నై సూపర్ కింగ్స్ వరుస అపజయాల పరంపరకి తెడబెడుతుందా, లేకపోతే మరి హైదరాబాద్ జట్టు కూడా 3వ ఓటమికి గెంటి 4వ మ్యాచ్లోనే కనీసం గెలిచి శుభ్రమం చేస్తుందా, మనం చెన్నై గురించి ఆలోచించాలి. రెండు జట్లు కూడా ఇంత మటుకు ఐపీఎల్లో 26 తారీఖు అంటే సుమారు 2 వారాలు అయింది మ్యాచ్లు మొదలెట్టి, 2 వారాల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయినాయి. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ 10 and 9 మధ్య పోటీలో ఉన్నాయి. అంటే పట్టికలో, పాయింట్స్ పట్టికలో 10th ప్లేస్లో ఉన్న హైదరాబాదు, 9th ప్లేస్లో ఉన్న చెన్నై మధ్య మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళలో ఎవరు గెలిచినా ఓడిపోయినా కూడా 10 and 9 పెద్ద మార్పు రాదు. ఇంకా 2 మూడు మ్యాచ్లు గెలిచి తప్పించి 4 పాయింట్స్ వస్తే తప్పించి టాప్ 4 5లోకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఈ జట్లలో ఏ జట్టు అయినా సరే 2 మ్యాచ్లు గెలిస్తా కానీ టాప్ 5 6లో రాలేరు. కాబట్టి ఫస్ట్ అయితే ఎక్కడో చోట ఒక బాక్స్ టిక్ పెట్టాలి, గెలిచాము 2 పాయింట్స్ వచ్చాయని. 2 పాయింట్స్ వచ్చినప్పుడు ఆ జట్టుకి నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. నెట్ రన్ రేట్ చాలా వెనుకబడున్నారు ఈ జట్లన్నీ కూడా. నెట్ రన్ రేట్ కూడా పెరగాలి, భారీ మార్జిన్ తోటి గెలవాలి, అలాగే అసలు ఫస్ట్ గెలవాలి.
ఈ మూడు టార్గెట్స్ తోటి ఈ రెండు జట్లు రంగంలోకి వస్తాయి. ఇకపోతే రెండో మ్యాచ్ ఇవాళ 7 గంటల జరిగే మ్యాచ్ ముంబై. ముంబై కూడా ఈ సంవత్సరం ఇంత మటుకు ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయింది. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆడుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. రోహిత్ శర్మ టీం అంటే ముంబై ఈసారి బెంగళూరుతో ఈ మ్యాచ్ ఆడబోతోంది. ఇది 7 గంటలకి జరుగుతుంది. రోహిత్ శర్మ పెద్దగా ఫామ్ చూపెట్టలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండర్-19 ప్లేయర్ డివాల్డ్ బ్రూవీస్ మొన్న మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంజరీ నుంచి కోలుకొని మొన్న ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. 37-38 రన్స్ చేశాడు. చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అలాగే తిలక్ వర్మ, హైదరాబాద్ చెందిన తిలక్ వర్మ కూడా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి కాబోయే మనకు ఒక చిచ్చరిపిడు కానీ చెప్పు అనుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, T20 వరల్డ్ కప్కి అతను కూడా తన పేరు కూడా పరుగులకు తీసుకునే అవకాశం ఉంది. కిరణ్ పొలార్డ్ కున్న పేరుకి తగ్గట్టుగా అతను ఆడలేకపోతున్నాడు. అతను ఒకప్పుడు అసలు ఈ ఐపీఎల్కి వన్నె తెచ్చిన ప్లేయర్స్లో క్రిస్ గేల్, కిరణ్ పొలార్డ్ ఇద్దరే. క్రిస్ గేల్ సరే ఆట మానేశాడు, బట్ పొలార్డ్ మటుకు తనకున్న పేరుకి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. కానీ ఇవాళ ఎవరు ఆడతారు? ఫ్యాబిన్ ఆలియన్ ఆడతాడా లేకపోతే డానీ శామ్స్ ఫాస్ట్ బౌలరు, ఫ్యాబిన్ ఆలియన్ ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలర్స్. ఇద్దరులో ఒకరికి ఛాన్స్ ఇస్తారు. ఎవరు ఆడతారో చూడాలి. అశ్విన్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు, మురుగన్ అశ్విన్ వేస్తున్నాడు. మనకి ఇండియన్ రెగ్యులర్స్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఈ టీంలో ఉన్నాడు. ఉనాద్ కత్కా లేకపోతే బాసిల్ తంపికా అనేది చూడాలి. టైమల్ మిల్స్ ఒక ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ బాగానే ఉంది, కానీ కొంచెం స్పిన్ బౌలింగ్లోనే మనకి తేడా కొడుతుంది. ఈ పట్ల మురుగన్ అశ్విన్ తప్పించి పెద్దగా స్పిన్ వేసే బౌలర్స్ ఎవరు కనపట్లే అక్కడ. ఎందుకంటే 7 గంటల మ్యాచ్ అంటే సెకండ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు అందరూ ఫాస్ట్ బౌలర్స్ పెట్టుకుంటే మొన్న మనం చూసాం ఏం జరిగిందో. నార్త్ ఢిల్లీ కాడతో 2 వరుస ఫుల్ టాస్లు బాల్ చేసేటప్పటికి ఎంపైర్ అతన్ని తర్వాత 2.2 ఓవర్స్ అంత బౌలింగ్ ఏమీ లేదు, పక్కకి పెట్టేశారు. అది ఎందుకంటే బాల్ స్లిప్ అయిపోతుంది కాబట్టి మంచు ప్రభావంతో. ఈ మ్యాచ్కి మంచు ప్రభావం చాలా ఉంటుంది. రెండో మ్యాచ్కి ఫస్ట్ మ్యాచ్ ఉండదు. కానీ ఇంతమంది ఫాస్ట్ బౌలర్స్ అని పెట్టుకున్నట్టు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుండేది. మరి ఆ స్పిన్నరు స్క్వాడ్లో కూడా లేరు అని తెలుస్తాం మనకి. ఇకపోతే ముంబై జట్టు 3 ఆడి ఎక్కడో చోటే వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టి చెన్నై ముంబై టీంలను కూడా ముందరికి వెళ్ళాలి, గెలుచుకుంటూ ముందరికి వెళ్ళాలి. పోతే వీళ్ళు ఆడేది నెక్స్ట్ బెంగళూరుతో. బెంగళూరు కూడా క్యాప్టెన్సీ మారింది. కోహ్లీ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. డూప్లే లాస్ట్ టైం సిఎస్కే కన్నా డూప్లేకి ఈసారి క్యాప్టెన్సీ ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు డూప్లే, కానీ దాని తర్వాత ఎక్కువ రాలేకపోయాడు. అనూజ్ రావాతో యంగ్స్టరు ఓపెనర్గా రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా బ్యాట్కి పని చెప్పాలి. 30s 20s కొడుతున్నాడు, కానీ దాన్ని దాటి పెద్ద స్కోర్ చేయలేకపోతున్నాడు. ఇంపార్టెంట్గా బెంగళూరుకి ఏంటంటే ఇవాళ గుడ్ న్యూస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక ఇండియన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇవాళ ఫస్ట్ టైం మ్యాచ్కి అందుబాటులోకి వస్తున్నాడు బెంగళూరుకి. మ్యాక్స్వెల్ ఈ జట్లు ఆడుతున్నాడు. దినేష్ కార్తిక్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు వికెట్ కీపర్ లాగా. అలాగే డేవిడ్ విలీ, షబాజ్ అహ్మద్, వనిందు హసరంగా ఒక శ్రీలంకన్ ప్లేయరు, బ్యూటిఫుల్గా అతను బౌలింగ్లో వికెట్లు తీస్తున్నాడు, పొదుపుగా చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ ఈసారి అంటే అతనుకున్న పేరు తగ్గట్టుగా అతను వికెట్ తీయట్లేదు. లాస్ట్ టైం టాప్ ప్లేయర్ ఉన్నాడు. ఆకాష్ దీప్ ఉన్నాడు. అలాగే హైదరాబాద్ చెందిన మహమ్మద్ సిరాజ్ కూడా ఈ జట్లో ఉన్నాడు. సిరాజ్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. సిరాజ్, హర్ష పటేల్, వనిందు హసరింగా ఈ ముగ్గురులోనే ఈ జట్టు బౌలర్స్ కనుక ఈ ముగ్గురు రాణిస్తే బాగుంటుంది. మ్యాక్స్వెల్ వచ్చాడు కాబట్టి 1-2 ఓవర్స్ అతను కూడా స్పిన్ వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండు జట్లు చూస్తే పేపర్ మీద మరి ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్గా కనపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్లో నేనేమనుకుంటున్నానంటే ఓ టాస్ గనక బెంగళూరు గెలిస్తే ఈ మ్యాచ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయి. మ్యాక్స్వెల్ కోహ్లీలో ఎవరో ఒకళ్ళు ఫామ్లోకి వస్తారని. బట్ మై వాయిస్ మై ఓట్ గోస్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ పర్టికులర్ మ్యాచ్కి. విత్ దిస్ దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.